నమస్తే. ఈ సిరీస్లో మనము తెలుగులో కంప్లీట్ మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని నేర్చుకుందాం. మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, అల్గరిథమ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మనము తెలుగులో డీటెయిల్డ్గా రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ మనం మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ దానికన్నా ముందు అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒక చిన్న మైండ్ మ్యాప్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్టుగా అయితే మీకు డీటెయిల్డ్ మైండ్ మ్యాప్ అనేది మనకి కనిపిస్తుంది మషిన్ లెర్నింగ్ పైన. సో మీరు ఫస్ట్ మషిన్ లెర్నింగ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫౌండేషన్. మంచి స్ట్రాంగ్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో చాలా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేవి మనకు అవసరం ఉంటాయి. కాకపోతే ఎస్పెషల్లీ మనం లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ప్రాబబిలిటీ, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ని చూద్దాం. దాంతోపాటు మనము కోర్ మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. కోర్ మషిన్ లెర్నింగ్ అంటే సూపర్విజన్, అన్సూపర్విజన్ లాంటి కాన్సెప్ట్స్. దాంట్లో మళ్ళీ సూపర్విజన్లో కొన్ని అల్గారిథమ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే స్క్రీన్ పైన కొన్ని అల్గారిథమ్స్ మనం మెన్షన్ చేసాం క్లియర్గా, రిగ్రెషన్, క్లాసిఫికేషన్ అనేవి. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం దాన్ని అర్థం చేసుకుందాం. దాంతోపాటు అడ్వాన్స్డ్ మషిన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ మషిన్ లెర్నింగ్కి వచ్చి డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో మళ్ళీ మనకి ఎన్ఎల్పి అవ్వచ్చు, కంప్యూటర్ విజన్ అవ్వచ్చు. ఒకవేళ టైం పర్మిట్ చేస్తే ఇదే సిరీస్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాము, లేదంటే మనం ఒక కొత్త సిరీస్ తయారు చేద్దాం డీప్ లెర్నింగ్కి సంబంధించి. సో బిఫోర్ మషిన్ లెర్నింగ్లో ఈ కాన్సెప్ట్స్ టచ్ చేసే ముందు దీనికి మనకు కొంచెం అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. ప్రోగ్రామింగ్ పైన పైథన్ కోడింగ్ ఎలా ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అసలు మనము ఈ గిట్ కంట్రోల్స్ ఎలా చేస్తాము, సో ఆ బేసిక్స్ కూడా నేను మీకు ఇదే సిరీస్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు కంప్లీట్గా ప్రాక్టికల్ టూల్స్ని చూద్దాం మనం. ప్రాక్టికల్ టూల్స్ అంటే ఇప్పుడు మషిన్ లెర్నింగ్కి సంబంధించిన ఆల్రెడీ లైబ్రరీస్ ఏమేమి ఉన్నాయి. సైకిట్ లెర్న్ అవ్వచ్చు, టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత కొన్ని బేసిక్ టూల్స్ అవ్వచ్చు, ఏవైతే మనకి టోటల్ మషిన్ లెర్నింగ్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయో అవి కూడా మనము దీంట్లో ఇంక్లూడ్ చేద్దాం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కంప్లీట్ కోర్స్. దీంతోపాటు నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీకు ఐడియా లేకపోతే మీరు ఆన్లైన్ ఏమైనా కోర్సెస్ ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకోండి. మషిన్ లెర్నింగ్కి కావాల్సింది ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్స్. సో నేను కొంచెం ఆల్రెడీ మీకు కొద్దిగా బేసిక్స్ అర్థమవుతాయి అని అనుకుని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మోస్ట్ ప్రాబ్లీ మనం విషయం అన్ని కవర్ చేద్దాము, బట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్సెరా లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మషిన్ లెర్నింగ్కి కావాల్సిన మ్యాథమెటిక్స్ ఏమైతే ఉన్నాయో అది నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ బేసిక్ పైథన్ ప్రోగ్రామింగ్ లాంటివి నేర్చుకోండి, సో దట్ అవి మనకి ముందుగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో మనం కోర్స్ని స్టార్ట్ చేద్దాం.